మనందరికీ పురాణ కథలలో నిత్యము దర్శనమిచ్చే మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, కలహ భోజనుడుగా పాపం పేరుగాంచినవాడు, జగత్ కళ్యాణ కాంక్షి ఆయన నారదుడు కైలాస గమనం చేస్తున్నాడు. కైలాసానికి వెడుతున్నాడు. ఇక్కడే ఆలోచన చేయండి ఒక్కసారి. కుమారస్వామి, అగస్త్యుడు, ముక్కోటి దేవతలు కైలాసానికి వెళ్ళారు. వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో వెళ్ళారు. కాబట్టి కైలాసం వారికి దర్శనమిచ్చిన విధానం వేరు. నారదుడు ప్రత్యేకించిన ఉద్దేశ్యమేం లేకుండా త్రిలోక సంచారం అనేది ఆయనకి మామూలుగా అలవాటు పడినటువంటి లక్షణం కాబట్టి, ఓ చోట కూర్చుని ఉండలేడు కాబట్టి వెడుతున్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశ్యమేం లేదు. కైలాసానికి వెడదాం, శివపార్వతుల దర్శనం చేసుకుందాం, అంతే. అంతకుమించి ఏమి మనస్సులో స్పష్టమైన ఉద్దేశము, ఫలము, కోరిక ఏం లేదు. అది లక్ష్యాత్మకమైన గమనం కుమారస్వామి, అగస్త్యులది. ఇది లక్ష్యం ప్రత్యేకించి ఏం లేకుండా మామూలుగా వెళ్ళడం. కాబట్టి ఇక్కడ శివుడు, కైలాసం ఆయనకి దర్శనమిచ్చిన విధానం వేరు. ఈ విధానాన్ని కుమారస్వామి కైలాసగిరిని అధిరోహించినప్పుడు శివుడు, కైలాసం దర్శనమిచ్చిన విధానంతో పోల్చి చూసుకుంటే మనకి ఒక లక్ష్యంతో దైవ పూజ చేయడం, మామూలుగా లక్ష్యం లేకుండా కాలక్షేపానికి చేయడంలో ఉండే తేడాలు ఏమిటో తెలిస్తే కావ్యంలో ఉండే తత్వం ఇది గమనించండి. నారదుడు కైలాసం మీద అలా కైలాసాన్ని అధిరోహించి ముందుకెడుతున్నాడు. ఆ కైలాస పర్వతం ఎలా కనిపించింది? ఒక ఆవులా కనపడిందిటండి, ఆశ్చర్యం కదా. కైలాసం తెల్లగా ఉంటుంది, మంచు కమ్మేసి తెల్లగా ఉంటుంది కాబట్టి ఆవులా కనిపించడం ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆవులకైనా సరిపోయిందా? ఎన్ని పోలికలు సరిపెట్టాలి? మరి కైలాసం ఆవైతే శివుడేమిటి, పార్వతీదేవి ఏమిటి, ఆ పైన అందుమీదే ప్రవహించేటువంటి గంగానది ఏమిటి? ఇవన్నీ మనకు అనుమానాలు వస్తాయి కదా. ఎంత అందమైన భావుకథతో మనకు ఆ అద్భుత కైలాసాన్ని దర్శింపజేస్తున్నాడో చూడండి. నారదుడి పేరు మీద తెనాలి రామకృష్ణ.